కుర్ర హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సీనియర్ హీరో ఎవరు అని అడిగితే టక్కును చెప్పే పేరు విక్టరీ వెంకటేష్. ఇప్పటికే వెంకీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ అసురన్ సినిమా రీమేక్ నారప్ప షూటింగ్ పూర్తి చేసి విడుదల కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ డిఫరెంట్ గెటప్లో కనిపించనున్నాడు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేష్కు జోడీగా ప్రియమణి నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటు మరో రీమేక్లో కూడా నటిస్తున్నారు వెంకీ, అదే దృశ్యం 2. మలయాళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం సినిమాను తెలుగులో వెంకటేష్ రీమేక్ చేశారు. ఇప్పుడు దృశ్యం 2ను కూడా తెలుగులో రీమేక్ చేయనున్నారు. అయితే ఈ సినిమా కూడా ఓటీటీలోనే రిలీజ్ అవుతుందని ఓ వార్త ఫిలిం సర్కిల్లో చక్కెర్లు కొడుతుంది. ఈ సినిమాను కూడా అమెజాన్ ప్రైమ్ వారికి ఇవ్వనున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత డిజ్నీ హాట్స్టార్ వారితో చర్చలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. మలయాళ దృశ్యం 2 కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ పైనే విడుదలై అనూహమైన విజయాన్ని అందుకుంది. కంటెంట్లో బలం ఉండటంతో ఈ సినిమా ఓటీటీలో అయినా సరే మంచి హిట్ అందుకుంటుందని నమ్మకంగా ఉన్నారు చిత్ర యూనిట్. మరి వెంకటేష్ ఓటీటీకి ఓటేస్తారా లేక థియేటర్స్కే వెళ్తారా అన్నది చూడాలి. చూసారు కదా ఈ వీడియో, కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.